ఒకప్పుడు ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ టాలీవుడ్ ను ఒక ఊపు ఊపింది. కొన్నేళ్ల పాటు బాక్సాఫీస్ కు కోట్లు కురిపించింది. టాప్ స్టార్స్ అందరూ ఫ్యాక్షనిస్ట్ గా కనిపించి ఫ్యాన్స్ ను ఊరు తొలగించారు. ఇప్పుడు పుష్పతో టాలీవుడ్ లో మరో ట్రెండ్ మొదలైనట్లు కనిపిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమాల సంఖ్య పెరుగుతోంది. ఈసారి సాక్షాత్ మాస్ రాజ రవితేజ పుష్ప బ్యాక్ డ్రాప్ లో ఉన్న కథతోనే వచ్చాడు. అదే రామారావు ఆన్ డ్యూటీ. ఎర్రచంద్రన్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఒక కూలీ ఏ స్థాయికి ఎదిగాడు అనేది పుష్పలో చూపించాడు సుకుమార్. ఎర్రచంద్రన్ స్మగ్లింగ్ కోసం ఎంత పెద్ద నెట్వర్క్ పనిచేస్తోంది, వారు ఎంత క్రూరంగా ఉంటారు అనే పాయింట్ ను శరత్ మండవ రామారావు ఆన్ డ్యూటీలో చూపించాడు. అందుకు ఓ నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగి ఎలాంటి సాహసం చేశాడనేది ఈ సినిమా స్టోరీ లైన్. ప్రేమించుకుందాం రా సినిమా నుంచి తెలుగు సినీ పరిశ్రమలో ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ మొదలైంది. ఇప్పటికీ ఈ ట్రెండ్ నుంచి టాలీవుడ్ బయట పడలేకపోతోంది. తాజాగా గోపిచంద్ మలినేని బాలయ్యతో తెరకెక్కిస్తున్న సినిమా సైతం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోందని ప్రచారం సాగుతోంది. పుష్ప తర్వాత టాలీవుడ్ లో మరోసారి ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో చిత్రాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ స్మగ్లింగ్ ను హైలైట్ చేస్తూ హీరోలు భారీ ఎత్తున బిగ్ స్క్రీన్ పై పోరాటాలు చేసే అవకాశాలున్నాయి. పుష్ప తర్వాత రామారావు వచ్చాడు. త్వరలో పుష్ప 2, ఆ తర్వాత పుష్ప 3లో కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ ను నేపథ్యంగా చేసుకుని సుకుమార్ సినిమాలు తీసుకురాబోతున్నాడు.